तोड़ो ना भैया, नाकू दिगुले लना मिसया, नाकू भय मेला, नाकू दिगुले ला, नाकू चिंते ला, नाकू भीते ला, नीवु ना तोड़ू ना वैया, नाकू भय मेला ना ये सैया, కష్టములో నా తోడున్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నా తోడున్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరట నిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరట నిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలనా ఏసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలనా ఏసయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జగతమన్నైన నావంక చల్లగచూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి
జగత్పతిదారి జగత మన్నైన నావంక చల్లగ చూడుమయ జగత మన్నైన నావంక చల్లగ చూడుమయ పనికి రాని పాత్రనని పారవేయ కుమార్ పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా పనికి రాని పాత్రనని పారవేయ కుమార్ పొంగి పొరలు పాతగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలని శ్రీ యేసును పొగుడుచున్నా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి జగత మన్నైనా నావంక చల్లగా చూడుమయ్యా జగత మన్నైనా నావంక చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్ర నేను కొనువారు లేరెవరు విలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించు నన్ను ఎల్లప్పుడూ కాపాడుమయా పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కాపుమయ్యా పగిలి ఉన్న పాత్రను నీ సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి జగత మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జగత మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గముని దప్పితిన్ మన స్వేచ్ఛలన్నీ స్థిరపరచునే మన శాంతి కోల్పోతీని పట్టుకో పోగొట్టుకున్న పాత్రయను పరిగెత్తి నన్ను పట్టితి ప్రాణములోన నున్నప్పుడే నా పాదముల్ని పట్టితి లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గముని దప్పితిన్ మన స్వేచ్ఛలన్నీ స్థిరపరచునే మన శాంతి కోల్పోతీని పోగొట్టుకున్న పాత్రయను పరిగెత్తి నన్ను పట్టితే ప్రాణమునాలు నున్నప్పుడే నీ పాదముల్నే పట్టి తిన్
కుమ్మరి జగతు తదిదారి జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. దేవునికి స్తోత్రం. చాలా చక్కని పాటలు పాడి ఉదయకాల ప్రియులారా, ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు సృష్టి కర్తైన దేవుడు తప్పకుండా మనల్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్నదైన కడుతున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం దయచేసినాక కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, వాక్యం వినడానికి మాత్రం కాదు, వాక్యం వినడం మంచిది, కానీ పరిశుద్ధ ఆత్మ వలన అది ప్రాక్టికల్ లైఫ్ లో మనం బ్రతకాలి అన్నమాట. పోలీస్ పేరుతో కలిసి దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధ ఆత్మతో కలిసి ప్రియులారా బ్రతకడానికి వరకు వాక్యాలు మనం ధ్యానిస్తాను అనమాట. వాక్యానుసరంగా బ్రతకడానికి వరకు వాక్యాలు ధ్యానిస్తాను అనమాట. కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేశాక ఇప్పుడు ప్రియుల మన వాక్యం మనం చదువుదాం. మత్తయి సువార్త 22:37 ప్రియుల మనం నిన్న మనం ఒకసారి చూసాము, ఒకసారి కూడా ప్రియుల అదే వాక్యం మనం ఒకసారి ప్రియుల చదువు. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెనన్నదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఆమేన్. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట అంటే దేవుని ప్రియులారా మనం ప్రేమించాలి. దేవుడు ప్రేమ. కాబట్టి ఆ ప్రేమైన దేవుడు మనల్ని ప్రేమించామన్నమాట. తండ్రి దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు పంపించి తన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తును మన కొరకు చేస్తామన్నమాట. యేసుక్రీస్తు కంటే గొప్పది ఏమి లేదన్నమాట. దానికంటే గొప్పది ఏమి లేదు. మీకు రకరకాల ప్రార్థనలు లిస్ట్ ఉండవచ్చు. కొందరికి ఆరోగ్యం, దేవా నాకు ఆరోగ్యం దయచమని కావచ్చు. కొందరికేమో ఫైనాన్షియల్ గా ప్రభువా నాకు సహాయం దయమని కావచ్చు. కొందరికేమో ఆమెన్ హల్లెలూయా కుటుంబ జీవితం చక్కని పార్టనర్ కావాలని ప్రార్థన చేస్తున్నారేమో. కొందరికేమో పెళ్ళి అయిపోయిన తర్వాత చక్కని పిల్లలు కావాలేమో. కొందరికేమో ఇంటి లోపల ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు ప్రభువా మీ ఉదరి కాపుదల దయమని కావచ్చు. కొందరికేమో సమాధానం కావచ్చు, సంతోషం కావచ్చు, నెమ్మది కావచ్చు. ప్రియులారా, మీరు ఏ విషయం మీరు ప్రార్థన చేస్తున్నారేమో, కానీ ఆ దానికంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు మనం ఇప్పుడు అడుగుతున్న దానికంటే చాలా గొప్ప మన తన ప్రియ కుమారుని నా కొరకు మీ కొరకు తండ్రి దేవుడు ప్రేమ కాబట్టి అనుగ్రహించానమాట. కాబట్టి ఆ తండ్రి దేవుడు మనం అర్థం చేసుకోలేదు, తండ్రిని దేవుడిని అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని అనుగ్రహించి తన ప్రేమ వ్యక్తపరిచాడు. అదే తండ్రి యేసునామంలో మన దేవుని చిత్తానుసరంగా ప్రార్థన చేసినప్పుడు 100% ప్రియులారా మనం ప్రార్థన అలగిస్తారు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది తన ప్రియ కుమారుడు అనమాట, తండ్రికి తన కుమారుడు అనమాట. కుమారుని తన తండ్రి ప్రియులారా ఇవ్వకుండా వెనుక తీయలేదన్నమాట. ఆ కుమారుని దేవుడు ప్రియులారా నా కొరకు మీ కొరకు చేస్తామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసునామంలో మనం ప్రార్థన చేసిన దేవుని చిత్తానుసరంగా ప్రార్థన చేసిన నటికు తప్పకుండా జవాబు మనకుంది. తప్పకుండా అది మనం అనుభవిస్తానమాట. తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానుసరంగా ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కొన్నిసారి మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మనం నమ్మాలి అనమాట. అది నమ్మాలి. కొన్నిసారి మనం నమ్మలేదేమో. జగ్గరియ ఎలిజబెత్ మనం జీవితంలో మనం చూస్తుంటే జగ్గరియ వారి వృద్ధాభిమంలో వారు ఉన్నారు. వారి ప్రార్థనలు ఆలకించి ఒక కుమారుని ఇస్తామని దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు కూడా జగ్గరియ అంటే వెంటనే నమ్మలేదన్నమాట.
ఎందుకంటే దగ్గరగా అంటే తన శారీరక పరిస్థితి అలా ఉండవచ్చు, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాం, కోపం లేదనమాట. ఇంకా ప్రార్థనకు అంటే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడని ఒక నమ్మకం లేని స్థాయిలో వారు వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే చాలా సంబరస నుండి ప్రార్థన చేసిన కొన్ని ప్రార్థనలకు మనం అలాగే కొన్నిసారి ఆలోచన రావడానికి అవకాశం ఎక్కువనే. చాలా సంబరస నుండి ఒక విషయం ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని దొరకలేదు అంటే తర్వాత మన మనసులో ఫిక్స్ అయిపోతాం. ఇంకా నా బ్రతికింది సోదర, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నంటే నా పట్ల ఉన్న దేవుని చిత్తం అది పొందకుండా ఉండడమే చిత్తమని మన మనసు మనతో మాట్లాడడానికి తర్వాత మనం కూడా దాన్ని తెగించుకొని ధర్మం తీసుకొని ఉండడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి జగరే చుద్దమ్మలు కూడా అలాగే జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు నామంలో మన తండ్రితో మాట్లాడుతున్న ప్రతి విషయాలు దేవుడు ఆలోచిస్తున్నా అనమాట. అంటే దేవుడు ఐ మీన్ సజీవుడైన దేవుడు, మన దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం మాటలు మాత్రం కాదు మన ఆలోచన కూడా దేవుడు ప్రభువు చూస్తున్నాం అనమాట. మన ఆలోచన కూడా ఒక ప్రార్థనగా అంటే ఆలోచన కూడా ఎరిగిన దేవుడు అనమాట. అందుకని హృదయ కోరికలు కూడా ప్రభు ప్రియులారా చూస్తున్నా అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, దేవుని సన్నిధిలో మనం ఆనందించుకొని ఉంటే, యెహోవాలో ఆనందించుకొని ఉన్న వ్యక్తులు అంటే జీవం గల దేవుళ్ళు ఆనందించుకొని బ్రతుకుతున్న వ్యక్తుల యొక్క హృదయ పోరుగులు కూడా సజీవుడైన దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మీరు దేవుళ్ళు ఆనందించుకొని ఉంటే చాలు, దేవుళ్ళు ఆనందించుకొని దేవుని ప్రేమించుకొని దేవుని హత్తుకొని దేవుని వాక్యానుసరంగా నడిచిన చాలు, మిగిలినదంతా కూడా కాడ అవుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మన దేవుడు ఖచ్చితంగా ప్రార్థన కలిగించే దేవుడు. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు జవాబు తీసుకొని వచ్చినప్పుడు అది అర్థం అన్నట్టు కూడా మనం ప్రార్థన చేయాలి. లేదు దేవుడు నాకు ఇచ్చామని ప్రియులారా మనం అర్థం అది గ్రహించినట్టు కూడా మనం ప్రార్థన చేయాలి. సోత్ర హల్లెలూయ. సరే కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే తండ్రి అయిన దేవుడు ప్రేమ కాబట్టి తన ప్రియకుమారిని మనకు అనుగ్రహించాడు. ఇంకా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు కంటే గొప్ప గొప్పది ఇంకా ఏమి లేదనమాట, ఏమి లేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు అనుగ్రహించామంటే ప్రియులార ఇంకా ఈ భూమిలో మనం బ్రతుకుడు కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు, అన్నిటి కావాల్సిన అంత కూడా దేవుడు యేసులో తప్పకుండా సజీవుడైన దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మన సోర్స్ మనం చూస్తున్నట్టే తండ్రి అయిన దేవుడు అనమాట. మన సోర్స్ ఏదైనా మనకు ఇచ్చేది ప్రిల్ల తండ్రి అయిన దేవుడు అని అర్థం చేసుకోవాలి, సజీవుడైన దేవుడు అనమాట. కాబట్టి మన ఆధారం మన సోర్స్ ప్రభు యేసుక్రీస్తుగా ఉండాలి అనమాట, జీవం గల దేవుడుగా ఉండాలి. ఎందుకంటే మన సోర్స్ చాలా ఇంపార్టెంట్. చాలాసారి మనం దృష్టి మన మనుషులుగా మన మనసు ఈ మన మనుషులుగా మనం మనసు మనుషుల మీదకి వెళ్తారు. సోర్స్ అంటే ఫలాని వ్యక్తి ఆరోగ్యంతో ఉండేనే, ఫలాన వ్యక్తి మనతో ప్రేమతో ఉండేనే మనం అవసరాలు తీర్చబడతాయి అని ఒక స్థాయికి కొన్నిసారి మనకు ఎలా వస్తుంది. కానీ మనం నేర్చుకోవాలి వాక్యాలు ఐ మీన్ యేసుక్రీస్తు ప్రేమ గ్రహిస్తున్న, యేసుక్రీస్తును ప్రేమిస్తున్న, యేసుక్రీస్తు మాటలు ధ్యానిస్తున్న, చదువుతున్న, నేర్చుకున్న మనం అర్థం చేసుకోవాలి. సజీవుడైన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరలోక తండ్రి ఉన్నాడు. యేసుక్రీస్తు అది స్పష్టంగా నేర్పిస్తామన్నమాట. ఆకాశ పక్షులను చూడడి బిత్తవు, ఆకాశ పక్షులను చూడడి అది బిత్తడం లేదు, కొట్టుల్లో కూర్చుకోలేదు, కానీ తండ్రి అయిన దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి ఆ తండ్రి ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం ప్రార్థన చేసిన తర్వాత మనం అలగిస్తారని కాదు, కానీ దానికి ముందే మన అవసరాలు పెరిగిన తండ్రి అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు అది స్పష్టంగా యేసుక్రీస్తు నేర్పించామన్నమాట. కాబట్టి మన తండ్రి మన అవసరాలు ముందే ఎరిగిన దేవుడు, ముందే ఎరిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి మన అవసరాలు దేవుడు తెరుస్తాడు. కాబట్టి మన దేవుడు మన అవసరాలు తీర్చడానికి కొందరు మనుషులను దేవుడు వాడతారు. దేవుడు మన అవసరాలు తీర్చడానికి కొందరు మనుషులను దేవుడు వాడతారు. కాబట్టి కొందరు మనుషులను దేవుడు వాడుతున్నప్పుడు వద్దు అని దయచేసి మనం దయచేసి చెప్పవద్దు. కొన్నిసారి మనం కొంచెం కొన్నిసారి కొందరు కొంచెం గర్వం ఉన్న వారుగా ఉండే అహంకారం లేదంటే కొంచెం అలా కొందరు కొందరు నుండి అది పొందుకోవడం ఇష్టం లేదని, కొందరుకు ఎక్కువ ఇవ్వడం ఇష్టం ఉండవచ్చు, తీసుకోవడం ఇష్టం లేదని. కానీ దేవుడు ప్రియులారా మన ప్రార్థన ఆలోచించి
ఎవరి ద్వారా దేవుడు అంటే పని కార్యం చేసినప్పుడు అది గ్రహించే మనసు అకృప దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ప్రార్థన ఆలోచించి తప్పకుండా మనుషులను కూడా దేవుడు వాడతారు, మనుషులను వాడతారు. ఎవరు అది ఎవరు అని మనం చెప్పలేము. యేసువమ్మలు మన తండ్రితో మనం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది మన మనుషులు అందరితో సమాధానంగా ఉంటే మంచిది. హెబ్రయీలు రాసిన పత్రిక 12:14 రాయబడి ఉంది మనుషులు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలని ప్రయత్నించుడని రాయబడి ఉంది. ఎందుకంటే ఎవరి ద్వారా దేవుడు దేవుడు ప్రియులారా ఎవరి ద్వారైనా దేవుడు కార్యం చేయడానికి దేవునికి సాధ్యం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం సంబంధం మనం రిలేషన్షిప్ కాపాడుకోవాలి, దేవులతో ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. అలాగే ఇద్దరులతో ఉన్న రిలేషన్షిప్ కూడా ప్రియులారా మనం మాక్సిమం సమాధానంగా ప్రియులారా మనం కాపాడుకోవాలి అనమాట. సమాధానంగా కాపాడుకోవాలి. కొన్నిసారి మనం అనుకున్నారేమో మనకు సహాయం చేయలేదని మన మనసులో కొందరి గురించి మనం నిర్ణయం చేసి మనసులో పెట్టి ఉండొచ్చు. పలాని వ్యక్తి పనికిరాని వ్యక్తి మూర్ఖుడు, ఆ వ్యక్తి ద్వారా సహాయం దొరకలేదు అని, ఆయన ఫలించలేదు, ఆయన సహాయం చేయలేదు అని అలాంటి మనసు వెళ్ళి కొన్నిసారి మనం ఉండొచ్చు. కానీ మన ప్రార్థన ఆలకించి కొన్నిసారి మూర్ఖులను కూడా ప్రియులారా లేదా అంత కఠినమైన హృదయం కలిగిన వ్యక్తులను కూడా దేవుని ఎరగలేని వ్యక్తులను కూడా కొన్నిసారి దేవుడు వాడతారు. దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞానికి సర్వయోగి, దేవునికి సాధ్యం, తన చిత్తం అనమాట, తనకు సాధ్యం అంత సాధ్యం అనమాట. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మన సోర్స్ ప్రాముఖ్యంగా దేవుడుగా ఉండాలి. మన పరిశుద్ధాత్మ వలన అంటే దేవుళ్ళు ఆధారపడి ఆ విషయంలో మనం ఇంకరిస్తూ అవ్వాలి అనమాట. హల్లెలూయా. మనం మామూలుగా మన తల్లిదండ్రులు ఆధారపడి మనం బ్రతుకుతున్నాం కదా, అలాగే ఆ తండ్రి పరలోక తండ్రిలో కూడా ఆధారపడి బ్రతకడం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయపడని మనం అన్నదిన ప్రియులారా ఇంకరిస్ అవునాక. అలాగే మనం ఇంకరిస్ అవుతున్నప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట, మనకు నెమ్మది వస్తుంది, మనకు విశ్వాసం ఇంకరిస్ అవుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు తండ్రి దేవుడు జీవన దేవుడు చేస్తున్న కార్యాలు మనం జ్ఞాపకం చేసినప్పుడు గుర్తించినప్పుడు అది మనకు ధైర్యం వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మన తండ్రి ఆయన దేవుడు కూడా ప్రేమ అనమాట. ప్రేమైన దేవుడు తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు అనమాట. కాబట్టి ప్రియులారా ప్రేమలో మనం చూస్తున్నాము, అది ఎక్స్ప్రెషన్ చేస్తామన్నమాట, అది బయటకు చూపాలి. దేవుని ప్రేమ మనం చూపాలి, మన ఆత్మ నుండి అది ప్రవహించాలి అనమాట. తండ్రి దేవుడు తన ప్రేమ చూపినట్టు లోకమును తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి కుమారుని ఇచ్చి తన ప్రేమ వ్యక్తపరచాలి. కాబట్టి కొన్నిసారి మన ప్రేమ మనం వ్యక్తపరచడం లేదని, ఎందుకంటే మన ప్రాణంలో వచ్చిన కొన్ని గాయాలు వలన, మనసులో కానీ భావోద్వేగంలో కానీ చిత్తంలో వచ్చిన కొన్ని గాయాలను బట్టి ఆ ప్రేమ మనం చూపడం లేదని. ఇప్పుడు కుటుంబ జీవితంలో ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్టే భార్య భర్తలు ప్రేమ చూపాలి అనమాట. ప్రేమ చూపాలి కుటుంబ జీవితంలో ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్టే ప్రేమ చూపాలి. దేవుని ప్రేమతో నింపబడి భర్తతో ప్రేమ చూపాలి, భార్యతో తన ప్రేమ చూపాలి. లేకుంటే కుటుంబ జీవితంలో తప్పకుండా సమస్యలు రావడానికి ప్రియులారా అవకాశం ఎక్కువనే. కాబట్టి ప్రియుల లోపల ఉన్న ప్రేమ ఎదుటి వ్యక్తి లేదా మీ యొక్క పార్ట్నర్ గ్రహించినట్టు ఆ ప్రేమ చూపాలి అనమాట. సోతరం లేదు నా హృదయంలో ప్రేమ అని ఉంది అంటే అది సరిపోవడం లేదనమాట. ప్రేమ హృదయంలో ఉండడం మంచిది కానీ అది చూపాలి అనమాట. కానీ కొన్ని ఫ్యామిలీ జీవితంలో దాన్ని ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ వారు ఇమోషన్లో అంటే భావోద్వేగంలో వచ్చిన గాయాలు కావచ్చు, మరి లోపల ప్రేమ ఉండవచ్చు కానీ బయటకు చూపడం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ భర్తతో సరిగా ప్రేమ చూపలేదు ఉంటే, భర్త ప్రేమ రిసీవ్ చేయలేని పరిస్థితులు ఉంటే ఏమవుతుంది, తన హృదయంలో తృప్తి ఉండలేదనమాట. తప్పుడు దారిలో కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రేమ చూపాలి. సోదర ప్రత్యేక కుటుంబ జీవితంలో ఉన్న కుటుంబ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కట్టున్నాక కాబట్టి ప్రియుల ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమ వ్యక్తపరచ దేవుని ప్రేమ వ్యక్తపరచాలి. దేవుడు ప్రేమ వ్యక్తపరచాము కాబట్టి కుటుంబ జీవితంలో భార్య భర్తలుగా బ్రతన వారు తన ప్రేమ మీ పార్లకు వ్యక్తపరచాలన్నమాట. వారికి అది అవసరం అనమాట. దేవునికి సోదర హల్లెలూయా. కానీ మీరు అది నమ్మకంగా అది ఇవ్వలేదు అంటే సోతరం. దాన్ని బట్టి కూడా చాలా మంది తప్పుడు దారిలో వెళుతున్నారు. ఇప్పుడు దానిలో ఒక పార్టర్ ప్రేమ వ్యక్తపరచలేని
ప్రియులారా మీరు కూడా ఉందేనే అర్థం చేసుకోవాలి. లేదు అందుకొరిక మనం చూస్తున్నాము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, భార్య భర్తలు వారు కలిసి బ్రతకాలన్నమాట, దూరం దూరంగా ఉండవద్దు అనమాట, దేవుడి చిత్తం కాదు అనమాట. ఒకవేళ దూరంగా ఉంటే సాతాను శోధిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి సమాధానం, సమాధానంలోనికి రావాలన్నమాట, ప్రార్థన చేయాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవాలి, ఎంత మూర్ఖుడైనా సరే దేవుడు ప్రేమ మార్చేస్తాయి అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న కొరది, ప్రేమ ప్రవేశిస్తున్న కొరది. కానీ సమస్య ఏమవుతుంది అంటే దేవుని ప్రేమకు బదులుగా కొన్నిసారి మన ప్రేమ, లేదంటే మనమే గొప్పసార్లు ఉన్నాం మేము, మన ఆత్మ మనిషి బలంగా లేకుండా మన ప్రేమ అంటే ప్రిల్లర మనిషి యొక్క ప్రేమ అంటే ఒక వ్యక్తి సహాయం చేయలేదు అంటే సహాయం చేసుకోలేని వ్యక్తి సహాయం చేయలేనప్పుడు రెండని ఆగిపోతుంది. మంచిగా మాట్లాడుతున్న వ్యక్తి మనకు వ్యతిరేకంగా చెడుగా మాట్లాడితే ప్రేమ వెంటనే ఆగిపోతుంది, అంటే అది మనిషి, మన హ్యూమన్ ప్రేమ అనమాట, మనిషి ప్రేమ అనమాట. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ప్రేమించినా కానీ ప్రేమ కండిషన్ లేకుండా కూడా అది ప్రేమిస్తే అనమాట, అంటే ప్రేమ. కాబట్టి ప్రియులారా అందుకొరకు యేసుకొరకు చెప్పారు శత్రువులను ప్రేమించమని చెప్పారు బైబిల్ ప్రకారం, బైబిల్ గ్రంథ ప్రకారం ప్రియులారా మనం చూస్తున్నాము మన శత్రువు సాతాన్. కానీ ఇక్కడ మనం చూస్తే శత్రువులను ప్రేమించుండని యేసుకొరకు చెప్పినప్పుడు అంటే అది మనుషులు కొనిస్తారు మనల్ని తప్పుగా అర్థం చేసుకొని వారు మనల్ని శత్రువులుగా చూస్తారని, కాబట్టి అంటే వారికి సరైన అవగాహన లేకుండా. కాబట్టి శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, హల్లెలూయా. శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ, కాబట్టి అదే ప్రేమ అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతున్న కూడది, దానికి అర్థం మనం అందరికీ ప్రియులారా మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట, అందరిని ప్రేమించే వ్యక్తిగా మనం మార్చబడతాయి. అంటే యేసుక్రీస్తు ప్రేమ అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆ ప్రేమైన దేవుడు మనలో ఉంగరిస్తా ఉన్నాక. కాబట్టి ప్రియులారా మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రియులారా, కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ప్రేమ, తన ప్రేమ వ్యక్తపరిచాము కాబట్టి మనం అర్థం చేసుకోవాలి తండ్రి దేవుడు గొప్ప, తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు, దానికంటే గొప్పది ఏది లేదు. కాబట్టి మీరు యేసునామలు ప్రార్థన ఇస్తున్న దానికి ఖచ్చితంగా జవాబు వస్తుంది. కానీ మీరు అవిశ్వాసంతో ఉండవద్దు, అంటే దేవుడు కార్యం చేసినప్పుడు అది రిసీవ్ చేయకుండా మీరు ఉంటే తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని మనం చెప్పినట్లయితే ఆ దేవుని తప్పు కాదని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారు మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి, యేసుతో కలిసి మనం బ్రతకాలి. హల్లెలూయా స్తోత్రం. ఎందుకంటే మనది గ్రహించుకోవాలి అనమాట, దగ్గర ఎవరు మనం ఉండవద్దు అనమాట. కొంచెం స్తోత్రం హల్లెలూయా, ఎందుకంటే చాలా సంబరస్తులు ఉంటే కొన్ని ప్రార్థనలు మనం దేవునికి చెప్పి చెప్పి అది ఒకరోజు సడన్ గా వచ్చినప్పుడు మనకు అంటే అది మనం నమ్మలేని పరిస్థితుల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాలి దేవుడు కార్యం చేస్తాడని అర్థం చేసుకొని అది ప్రిల్లర మనం బై ఫేత్ మనం పొందుకోవాలి, బై ఫేత్ ప్రిల్లర మనం పొందుకొని అది అనుభవించుకొని దేవుని స్తుతించుకొని ప్రిల్లర ముందుకు వెళ్ళడమే. కాబట్టి ప్రిల్లర పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్. కాబట్టి దేనికి దేవుని కృప మనకు ఎక్కువ అవసరం, ఎక్కువ అవసరం. మనం దేవుని ప్రేమించడం అంటే మనం స్వయంగా ప్రియులారా పూర్తిగా వీల్లేదు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించినట్టు హోలీ స్పిరిట్ దేవుడు మనను సిద్ధపరుస్తాడు అనమాట వాక్యం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు దేవుని ప్రియులారా మనం ప్రేమించాలి, అది మన నుండి దేవుడు కోరు, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంటే ఇద్దరు మధ్యలో రిలేషన్షిప్ డీప్, పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు, మనం యేసుక్రీస్తు, కాబట్టి ఆ ప్రేమ, ఇది ప్రేమ సంబంధం అనమాట, రిలేషన్షిప్ ప్రేమ అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనను లోతైన అనుభవంలోనికి నడిపించిన, కాబట్టి ఈ ప్రేమలో మనం ఇంకా మనం చూస్తున్నాము నిబంధన, నిబంధనతో కూడిన ప్రేమ అనమాట. యేసుక్రీస్తు తన రక్తం కార్చాడు నా కొరకు నీ కొరకు, తన ప్రాణం పట్టాడు, అది మనం అక్సెప్ట్ చేసాము, సువార్త మనం విని అది అక్సెప్ట్ నమ్మామన్నమాట, నా కొరకు మన అందరి కొరకు. కాబట్టి నిబంధనతో కూడిన ప్రేమ అనమాట, నిబంధనతో కూడిన ప్రేమ అది, ఇది ఈ ప్రేమ, ఈ సంబంధం ఒకరోజు కాదు, నిత్యం
నిలిచేదని మాట దేవునికి స్తోత్రం. అంటే యుగ యుగాలు నిలిచే పరమైన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఈ భూమిలో ఉన్న కొన్ని కొన్ని విషయాలు రిలేషన్షిప్ ఉందా, మన మనతో ఆగిపోతేమో, కానీ యేసుక్రీస్తుతో ఉన్న రిలేషన్షిప్ ప్రియులారా అది నిత్యం నిలిచేది అనమాట. కానీ మనం ఇన్ క్రైస్ట్ మనం ఉన్న రిలేషన్షిప్ కూడా నిత్యం అది నిలిచేది అనమాట. ఇన్ క్రైస్ట్ మన క్రీస్తునందు సహోదరి సహోదరులతో ఉన్న ఆ ప్రేమ రిలేషన్షిప్ కూడా నిత్యం నిలిచేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందువరకు మన రిలేషన్షిప్ ప్రియులారా మనం సమాధానంతో కాపాడుకోవాలి. సోదర దేవునితో ఉన్న రిలేషన్షిప్ అది నిత్యం నిలిచేది. క్రీస్తునందు మన సహోదరి సహోదరులతో కూడా ఉన్న ఆ రిలేషన్షిప్ కూడా కొనసాగించబడుతుంది. ఎందుకంటే వారు మన అందరం ఎత్తబడతాయి అనమాట. యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడిన గుంపెలో ఉంటే అది కొనసాగించబడుతుంది. మనం అంటే ప్రియుల మహిమా శరీరంలో కావచ్చు, కానీ మనం నిత్యం నిత్యం మనకు అర్థమవుతాయి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ కేవలం కొన్నిసారి మనం ఈ ప్రభువు దగ్గర మన అవసరాల కొరకు వచ్చారని తప్పు కాదు. నేను కూడా అలాగే వచ్చామనమాట, అవసరాల కొరకు అంటే దేవా నా ప్రార్థన ఆలకించం, అప్పు నుండి సమస్య నుండి విడిపించమని అలాగే వచ్చాం. కాబట్టి అలాగే వచ్చినప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి దేవాకు అనుగ్రహించాను అని నాకు అర్థమైంది. అప్పుడు నేను నాకు ప్రభుత్వం ఉన్న ప్రేమ ప్రారంభించామన్నమాట. ఎందుకంటే అనుబంధ పరిస్థితుల్లో నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకు సహాయం చేశామని నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రేమ నా హృదయం నుండి మొదలుపెట్టాను. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నది ఆ ప్రేమ ఆగిపోలేదు. అంటే ఆ ప్రేమలో మన దేవునితో ఉన్న ప్రేమలో థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కలిగిన ప్రేమగా అది బయటకు వస్తుంది అనమాట మన హృదయం నుండి. దేవుడు చేస్తున్న మేలు గుర్తించినప్పుడు మన ప్రేమ కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని ప్రేమించే కాబట్టి దేవునికి సోదరం. కాబట్టి నేను దాదాపు దేవుని మహాగర్భాన్ని బట్టి 2000 2 సంవత్సరం 6 నెలలో ప్రభు ప్రేమ అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రభు చూపారు. అంటే దాదాపు సోదరం ఇప్పుడు మనం చూస్తున్నట్టే 20 సంవత్సరం కంటే ఎక్కువ అయింది దేవునికి సోదరం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఈ దేవుడు ప్రియులారా మనం అన్ని ఎరిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. చాలా చాలా మన ఆలోచన హృదయం అంతా కూడా చూసే దేవుడు అనమాట దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు సర్వశక్తి మధుడు, సర్వజ్ఞాని, పరిశుద్ధుడు, ప్రేమ కరుణ దయగలిగిన దేవుడు. ఇప్పుడు గొప్ప దేవునితో ప్రేమ అనురాగములో బ్రతకడం ప్రియులారా మనకు ఈ బ్రతుకులో దేవుడు ఇచ్చిన గొప్పదైనది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని మనం ప్రేమించాలి. ఇప్పుడు దేవుని ప్రేమించే విషయంలో మనం తక్కువ స్థాయిలో ఉండవద్దు, తక్కువ స్థాయిలో ఉండవద్దు దేవునికి స్తోత్రం. మన దేవుని ప్రేమించే విషయంలో మనం తక్కువ స్థాయిలో ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ మన జీవితంలో తప్పకుండా కొద్దుగా కనిపిస్తుంది అనమాట, తప్పకుండా. కాబట్టి మన దేవుని ప్రేమించే విషయంలో ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయమైన మనం ముందు ఉండాలి, లేదు మనం ముందు ఉండాలి దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మనం అనుభవించాలి, ఆ ప్రేమ మనం రుచి చూడవచ్చు అనమాట, అనుభవించుకోవచ్చు అనమాట దేవునికి స్తోత్రం. యూ మస్ట్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్. కాబట్టి దేవుని ప్రేమ అర్థం చేసుకునే దేవుని ప్రేమించే వ్యక్తులు తప్పకుండా వాక్యానుసరంగా బ్రతుకుతాయి. దేవుని ప్రేమించిన వ్యక్తులు తప్పకుండా ఫలిస్తాయి అనమాట, ఫలిస్తాయి తప్పకుండా. దేవుని ప్రేమించే వ్యక్తులు దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించుకొని బ్రతున్న వ్యక్తులు తప్పకుండా వారి బలవంతులుగా మార్చబడదు. వారు ఒకవేళ వారి బలహీనత ఉన్నా కానీ అది దేవుడు బలంగా మారుస్తాయి అనమాట, కొదవులు మారిపోతాయి అనమాట, మనలో ఉన్న కొదవులు తీర్చబడతాయి అనమాట. కాబట్టి ఇది లవ్ రిలేషన్షిప్ ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఐ మీన్ ఎవరిని మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారేమో, మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారితో మీరు ఎక్కువ సమయం ఆటోమేటిక్ గడుపుతాయి అనమాట, సమయం గడుపుతుంది. కాబట్టి మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నా అంటే దానికి అర్థమైపోతే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామని, ఎవరితో మీరు ఎక్కువ మాట్లాడుతున్నాం, ఎవరిని మీరు ఎక్కువ పొగుడుతున్నాం, ఇదంతా చూసినట్టే అర్థమైపోతాయి వారిని మీరు ప్రేమించినట్టు లేదంటే వారితో ప్రేమ ఉన్నట్టు. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం మన సృష్టికర్త దేవునితో మన ఎక్కువ సమయం అంటే దేవుని ప్రేమించే వారిగా ప్రియులారా మనం ఉండాలి. ఇక్కడ దేవుని మనం ప్రేమించినప్పుడు ప్రియులారా మనం ఫలిస్తుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ రిలేషన్షిప్ లో ప్రియులారా మనం చూస్తున్నది అదే గండంలో మనం చూస్తున్నాము ఆ రిలేషన్షిప్ ఈ సాతాన్ కట్టి చేస్తామనమాట. ఆదాము హవ్వ అంటే వారికి దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగిన వాళ్ళం అనమాట.
ఇప్పుడు సాతాను వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి ప్రియులరా సాతాను ఒక అంటే అబద్ధ సత్యాలు వినిపించి అది హవ్వ నమ్మినప్పుడు అది చేస్తున్నప్పుడు తండ్రి నా దేవునితోన కనెక్షన్ ప్రియులర కట్ అయిపోయింది అంటే ప్రేమ రిలేషన్ కట్ అయిపోయింది అనమాట. అదే స్పిరిచువల్ మరణం అని ప్రియులర బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్పిరిచువల్ డెత్ అంటే ఆత్మీయ మరణం, ప్రేమ గారి దేవుని నుండి డిస్కనెక్షన్ కట్ అయిపోవడం. అది ఏదన్ తోటములో ప్రియులర మనం అది కంటే మూడవ దేమలో ప్రియులర మనం చూస్తాను అది జరిగినట్టు. అప్పుడు నుండి ప్రియులర మనం చూస్తానైతే మానవులకు ఇంకా సమస్యలే, అప్పటి నుండి సమస్యలు ప్రారంభించబడ్డామన్నమాట. దానికి ముందు సమస్యలు లేరు, అంటే బాడీ అంటే క్షయం లేదు, వేదన లేదు, నొప్పి లేదు, భయం లేదు, నిరాశ లేదు, టెన్షన్ లేదు, మరణం లేదు, శాపాలు లేదు, ఏమీ లేదనమాట. ఇప్పుడు దానికి ముందు అంత మంచి ఉంది అనమాట. అండ్ ఎప్పుడైతే ప్రియులరా హవ్వ తర్వాత ఆదాం వారు పాపం చేశాము అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు దానికి పరిష్కారం రెండవ ఆదాం కడపటి ఆదామైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగిన తండ్రి పంపించామన్నమాట. లేదు వారు పాపం చేశామని అనుకొని తండ్రి ఇంకా వారందరూ నిత్య నరకములు ఉండాలని తండ్రి అయిన దేవుడు ప్రేమ కాబట్టి ఆశపడలేదనమాట, కోరుకోలేదు. ఏ విధమైన సరే నేను నిర్మించిన నా సాదృశ్యంలో సుడుములో నిర్మించిన వీరిను రక్షించాలి, తిరిగి నా ప్రేమలోనికి తీసుకొని రావాలి, తిరిగి నా దగ్గరికి తీసుకొని రావాలి, నా సహవాసంలోనికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ప్రియుల తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని పంపించామన్నమాట. అదే ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మమునని ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులర మనలో వచ్చి నివాసం చేసిన పాట పాడినట్టు ఇష్ట పాట పాడినప్పుడు సుఖంగా పాడే. బట్ అదే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి ఇంకా మనం దిగులు పడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, చింత అంటే బాధతో బ్రతకే అవసరం లేదు, భయంతో ఇంకా బ్రతకే అవసరం లేదు. కాబట్టి సువార్తకు రక్షణ పొందిన మనం ఇంకా కూడా మనం భయపడుతున్నామంటే దానికి అర్థం మనం ప్రియుల మన ప్రాణం పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ప్రభావం చేయడం లేదనమాట. కాబట్టి అందుకొరకే ప్రియుల మనం దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించాలి. ప్రేమించినా కొలది దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోని కొలది, దేవుని ప్రేమించినా కొలది ఆ రిలేషన్షిప్ లో ప్రియుల మనం ఎదుర్తున్న కొలది ఏమవుతుంది, దానిలో ప్రియుల మనం పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా జరుగుతుంది అనమాట. దానిలో మనం పరిశుద్ధాత్మ ఫలం బలాలతో నింపబడిన అనుభవాలు జరుగుతాయి అనమాట. దానిలో మనం పరిశుద్ధాత్మ నందు మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఏదో డబ్బు ఇచ్చినప్పుడు మనం ఇచ్చేది కాదు కానీ, కాబట్టి ప్రభు ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రియులారు మనం ప్రేమించినప్పుడు ప్రేమ ఐ మీన్ అలాగే ప్రియులారు మన లోతు పొలిసిపరి ఆ లోతు ప్రేమలో మనం నడిపిస్తే మనం అప్పుడు మనం ఏమవుతాయి మన స్పిరిట్ ఆ ప్రేమ మనకు గ్రహించిన కొలది అని అందమైన ఇచ్చేస్తాం ప్రభువుకు. అందరి మన ఆత్మ ప్రాణ శరీరం అంద ప్రభువుకు ఇచ్చిన వ్యక్తిగా తప్పకుండా మార్చబడుతుంది. మీరు నిజంగా దేవుని ప్రేమ గ్రహించుకొని ఇంగ్రెస్ అవుతానకూడదు ఇంకా ప్రియులారు మనం ఏది కూడా ప్రభుకి ఇవ్వకుండా మీరు మీ చేతుల్లో మీరు పట్టుకోలేదనమాట. అన్ని ఇచ్చేస్తామన్నమాట అంతే. ఆత్మ ప్రాణ శరీరం మీకున్నది ప్రభు, అదే ప్రభు మీ చేతుల్లో నేను సమర్పిస్తాను. ఎందుకంటే ప్రభు చేతుల్లో మనం ఎంత త్వరగా ప్రేమ గ్రహించుకుని ఇవ్వడం మనకు అంత మంచిది అనమాట, అంత మనకు మేలు అనమాట. బైబిల్లో రాయబడింది కదా, 5 రొట్టె 2 చేపలు ప్రభు చేతుల్లో అవైపోయినప్పుడు ప్రభు అది దీవించి వేలాది ప్రజలకు అది ఆశీర్వాదంగా దేవుడు మార్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని ప్రభు చేతుల్లో నిజంగా మనం అవయపి ఉంటే మన జీవితాన్ని తప్పకుండా ప్రభు దీవించి ఇద్దరుకు దీవెన గనక దేవుడు తప్పకుండా దేవుడు మార్చాడు. కాబట్టి ప్రియులారా మన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ప్రభు ప్రేమతో మనం ప్రియుల దేవుని ప్రేమ అర్థం చేసుకొని మనల్ని మనం సమర్పించాలి, మనల్ని మనం ఇవ్వాలి అనమాట. ప్రభుకి తిరిగి మనం ఇవ్వాలి, మనం మనల్ని ఇవ్వాలి అనమాట. మనం మనల్ని పూర్తిగా దేవుని చేతుల్లో మనం ఇచ్చినప్పుడు పూర్తిగా నింపబడతాయి అనమాట. తన జీవంతో మహిమతో పూర్తిగా దేవుడు నింపుతాడు, పూర్తిగా మనం ఫలిస్తే అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ రిలేషన్షిప్ లో ప్రియుల మనం జ్ఞానములో కూడా ఇంక్రీస్ అవుతాయి. జ్ఞానములో కానీ పరిశుద్ధాలు కానీ క్షమించే విషయంలో కానీ పరిశుద్ధాత్మ ఫలములో కానీ భరములో కానీ అన్నింటిలో మనం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఇది ప్రియుల ప్రముఖమైన విషయం. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని దేవుని ప్రేమించినప్పుడు అనమాట దేవుని మనం ప్రేమించాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులు తప్పకుండా మీరు దేవుని ప్రేమ అర్థం చేసుకునే వ్యక్తిగా మీరు ఉంటే
ఇంకా మీరు సుసైడ్ గురించి ఆలోచన చేయలేదన్నమాట. సుసైడ్ గురించి మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేసిన వ్యక్తిగా ఉంటే దానికి అర్థం దేవుడి ప్రేమ ఇంకా మీరు అర్థం చేసుకోలేదన్నమాట. కాబట్టి దేవుడి ప్రేమ గ్రహించిన వ్యక్తులు స్వయంగా ప్రేమిస్తాయి అన్నమాట, అంటే సెల్ఫ్ బిటర్నెస్ నుండి బయటపడతాయి. సెల్ఫ్ బిటర్నెస్ నుండి, స్వయ కోపం నుండి బయటపడతాయి అన్నమాట. అంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. ఎందుకంటే నిన్ను నిర్మించేది శక్తి గారు, తన ప్రేమ గల దేవుడు. కాబట్టి నిన్ను నీవు ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. నిన్ను కూడా ప్రేమిస్తాయి అన్నమాట. దేవుని ప్రేమిస్తుంది, ఆ ప్రేమ గ్రహించినప్పుడు నిన్ను నీవు బ్లెస్ చేస్తానమాట. అంటే స్వయ శాప మాటలు రాద్దన్నమాట. ఇంకా నాకు బ్రతకొద్దు, ఇంకా నాకు బ్రతకొద్దు, నాకు చాలు, ఇక్కడ నుండి వెళ్ళిపోయినా చాలు, ఏదైనా మనం అందరి కలిసి వెళ్ళిపోదాం, అలాంటి మాటలు రాద్దన్నమాట. కాబట్టి అలాంటి మాటలు ఒకవేళ వచ్చి ఉంటే దానికి అర్థం సృష్టికర్తైన దేవుని ప్రేమ ఇంకా గ్రహించలేదన్నమాట. కాబట్టి సృష్టికర్త దేవుని ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు, ఐ మీన్ ఆ దేవుడు మీ పట్ల చూపిస్తున్న ప్రేమ గ్రహించినప్పుడు, ప్రియులారా, ఆ దేవుని మన ఐ మీన్ అనుభవించిన కొద్ది, అర్థం చేసుకున్న కొద్ది, మనం కూడా మనను ప్రేమించే వ్యక్తిగా మార్చబడి, ఎందుకంటే దేవుడు మనను, దేవుడే మనను నిర్మించామన్నమాట. అలా దేవుడు మనను నిర్మించాడు. అలా దేవుడు తన సదృశ్యంలో స్వరూపంలో, అంటే దేవుడు అద్భుతంగా మనల్ని నిర్మించామన్నమాట. కాబట్టి మనం మనల్ని ప్రేమించుకోవాలి. అంటే మనల్ని నిర్మించేది మన దేవుడు కాబట్టి ప్రియులారా, అది అర్థం చేసుకొని మనం స్తుతించాలి. కాబట్టి ఈ దేవుడు ఇచ్చిన జీవితాన్ని బట్టి మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. ప్రేమతో నింపబడి మనం మనల్ని దీవించాలి, మీరు మిమ్మల్ని దీవించాలి, దేవుని స్తుతించుకోవాలి. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నాము, మనం దేవుని ప్రేమ గ్రహించేప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తులుగా మార్చబడతాయి, మనం మనల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. అది మాత్రం కాకుండా ఇద్దరిని ప్రేమించే వారిగా తప్పకుండా మార్చబడతాయి అన్నమాట. అంటే మనం తోటి సహోదరి సహోదరులు, అంటే మీ భర్తను మీరు ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. మీరు ఎంత ప్రభువుని ప్రేమించే కొలది మీ భర్తను లేదంటే మీ భార్యను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. మీ సహోదరి సహోదరులను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. ఒకవేళ మన సహోదరి సహోదరులను ప్రేమించే విషయంలో మనకు ఫెయిల్ అవుతున్నాం అంటే దానికి అర్థం మనం ఇంకా ప్రభుతో సమయం గడపాలి. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఆ ప్రభు ప్రేమతో ఇంకా మనం పరిశుద్ధాత్మ నింపబడాలి. ఇంకా మనం నింపబడి మన ఆత్మ నుండి అది ఫ్లో అవ్వాలి అనమాట. అది ఉట్టిగా వచ్చేది కాదనమాట. మన ప్రభుత్వ సమయం గడపాలి. అందుకొరకు యేసు కురుసు ప్రియుల మనం చూస్తున్నాము, తన శిష్యులను పిలిచి తనతో పాటు కూర్చోపెట్టామన్నమాట. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం పరిగెత్తుకొని వెళ్ళడం కాదు, దానికంటే ప్రభుత్వం సమయం గడపడమే ప్రభుత్వం. అందుకొరకు యేసు కురుసు చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, తండ్రి వాగ్దానం పొందిన తర్వాత మాత్రం వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రియుల మనం లవ్ రిలేషన్షిప్ లో మన సమయం గడపాలి. వాక్యం ఆ ప్రేమ మాటను బోధించే విషయంలో మన సమయం గడపాలి. సమయం గడుపుతున్నప్పుడు మన స్పిరిట్ సోల్ బాడీలో పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాక్యం ద్వారా ప్రభు తన పనులు చేస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తం లేనిది మన నుండి తీసివేస్తాయి అన్నమాట. కోపం కానీ, పగ కానీ, నిరాశ, దేవుని చిత్తం లేనిది తీసివేస్తుంది. ప్రభు చిత్తం అనేది తన జీవంతో, మహిమతో, తన ప్రేమతో మనల్ని నింపుతాడనమాట. తన పరిశుద్ధతో, తన జ్ఞానంతో, అభిషేకంతో, ఆమె దేవుని శక్తితో నింపుతాడు. అందుకొరకు ప్రియులారా, దేవుని పిలుపుందని మనం ప్రభుత్వం సమయం గడపడం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది ఆ విషయం మీద ఫెయిల్ అవుతాయి. చాలా మంది కోరిక అనేది పిలుపు పొందిన తర్వాత వెంటనే పరిగెత్తాలి. ప్రభుత్వం సమయం గడపకుండా కూడా కొందరు పరిగెత్తారేమో, తప్పకుండా దారి మందులు ఎక్కడైనా సరే సాతాను శోధనలు పడుతుంది, పడిపోతుంది. కానీ దేవునితో సమయం గడిపి దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులు, దేవునితో సమయం గడుపుతున్న వ్యక్తులు, ఆమె దేవుని బలమైన చేతిలో సమయం గడుపుతున్న వ్యక్తులు పడిపోలేదు. పడిపోకుండా దేవుడు కాపాడుతారు. ఎందుకంటే దేవుడు తన జీవంతో, మహిమతో నింపి వారు నేర్పించి నడిపిస్తాడనమాట. నేర్పించి బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభుత్వం కలిసి ముందుకోవడమే మనకు జయ జీవితం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించే వ్యక్తులు ఇద్దరిని కూడా ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మనం మారుతాయి అనమాట. కాబట్టి కొందరితో ఇప్పుడు కూడా మీ మనసులో కోపం కానీ, పగ కానీ, చేదు ఉండొచ్చు. కానీ మీరు దేవుని సమయం గడుపుతున్న కొలది మనలో ఉన్న పగ కోపం చేదు అంత డిలేట్ అవుతాయనమాట. అంత ప్రభు తీసివేసి కొన్నిసారి మీరు అనుకున్నారు, నేను బ్రదైన అంతకాలం ఆ పలాని వ్యక్తితో మాత్రం నేను క్షమించలేను, ఎట్టి పరిస్థితులు ఆ వ్యక్తితో మాత్రం నేను సహవాసం చేయలేను, ఎట్టి పరిస్థితులు నేను ఆ వ్యక్తిని మాత్రం ఏ మేలు చేయలేదని మీరు నిర్ణయం కూడా చేసి ఉండొచ్చు. కానీ మీరు నిజంగా ప్రభువుని ప్రేమించే వ్యక్తి ఉంటే ఆ నిర్ణయాలు మార్చబడతాయి తప్పకుండా. ఎందుకంటే ప్రభు ప్రేమ గొప్ప దేవుడు కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు, హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అందుకొరకు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధిలో ఎదుగుతున్న వారు ఆత్మ నుండి దేవుని ప్రేమ ఎక్కువ ప్రవేశిస్తుంది.
దేవుని ప్రేమ తక్కువ కాదు, ఎక్కువ ప్రేమిస్తుంది. హల్లెలూయ. కాబట్టి దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు అదే కోరుతుంది అనమాట. కాబట్టి మన ఆత్మలో ప్రేమ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమతో మనను కుమరిచే దేవుడు అనమాట. కాబట్టి ప్రేమ ప్రియులారా, మన ఆత్మ నుండి పొంగి పొర్లాలి. కాబట్టి మన మాటల ద్వారా, క్రియల ద్వారా దేవుని ప్రేమ ప్రవహించాలి. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికంగా సహాయం దయచేయనక. ఎందుకంటే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు పరిస్థితులు మారుతుంది, పరిస్థితులు వ్యక్తులు మారుతుంది, పరిస్థితులు అన్ని మారిపోతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా మన నుండి ప్రవహించాలి. ఇప్పుడు ఇప్పుడు దాకా ఒకవేళ మన నుండి దేవుని ప్రేమ ప్రవహించలేదు, మన ప్రేమేమో అది ప్రవహిస్తుంది, కొన్నిసారి ఆగిపోతుంది. మన ప్రేమేమో కొన్నిసారి ఎవరైనా సహాయం చేసినప్పుడు అది మన నుండి ప్రవహిస్తుంది, సహాయం చేయలేదంటే అది స్టాప్ అయిపోతుంది. ఎవరైనా మన గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు మన నుండి ప్రేమ ప్రవహిస్తుంది, మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు అది ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ దానికి శత్రుడు అయినా సరే వారిని కూడా ప్రేమించే ప్రేమ మన దేవుడు అనమాట. శత్రువుని కూడా ప్రేమించే ప్రేమ అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు కొరకు ప్రభు వచ్చాడనమాట. అందరు రక్షణ పొందాలి. ఇప్పుడు నిజమైన శత్రుడు మనుషులు కాదు, సాతాను అనమాట. కాబట్టి దేవుడు వీళ్ళని అందరిని ప్రేమిస్తున్నాడు, అందరు రక్షణ పొందాలి, అందరు బాగుపడాలి, అందరు మేలు పొందాలి అని మన ప్రభువుని యేసు కొరకు కోరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమో కోరితే మనకు మేలు చేసిన వారు మాత్రం మంచిగా ఉండాలని మనం కోరుతాయి మామూలుగా మనుషులు. కానీ దేవుడు కోరుతున్న విషయం అందరూ మంచిగా ఉండాలని దేవుడు కోరుతుంది. ఇక్కడ దేవుడు దేవుడు అనమాట. ఇక్కడ దేవుడు అంత సృష్టికర్త అనమాట, దేవుడు అనమాట. ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషిగా ఉన్న అందరిని దేవుడు ప్రేమిస్తాడు అనమాట. అందరిని దేవుడే నిర్మించాం, దేవుడే కలిగి నిర్మించాం అనమాట. అందరి కొరకే ఆయన ప్రాణం పెట్టారు. కానీ కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం చేసుకోవడం లేదు అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అందరినూ ప్రేమిస్తున్నాము కాబట్టి దేవునికి స్తోత్రం. యేసు కొరకు అందరినూ ప్రేమిస్తున్నాము, అందుకొరకే మనం కూడా రక్షణ పొందాలి. నేను కూడా ఒకప్పుడు యేసు కొరకు శత్రువుగా ప్రదైన వ్యక్తి, కానీ ఆయన కానీ దేవుడు నన్ను నా రక్షణ ప్రభు కోరామన్నమాట. దేవునికి నాకు అర్థం కాలేదు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం. అందుకని బైబిల్లో రాయబడింది, మన శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రాణం పెట్టామన్నమాట. మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఇప్పుడు కూడా కొందరు మన మనసులో అనుకున్నాను, పలానా వ్యక్తి ఆ సువార్త కొరకు శత్రువుగా ఉన్నారు, పలానా వ్యక్తి శత్రువులుగా ఉన్నట్టు కొన్ని మనుషులను బట్టి మన మనసులో ఫిక్స్ చేసి బట్టి ఉండొచ్చు. బట్ అది ప్రేమలను మనం తీసివేయాలి. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. వారి కొరకు కూడా ప్రభు వచ్చాము, వారి కొరకు కూడా ప్రాణం పెట్టారు. కానీ వారు అర్థం చేసుకోవడం లేదు, ఎందుకంటే సాతాను వారి మనసు ఒడితనం చేసి పెట్టిన కాబట్టి. అందుకొరకు ప్రియుల రియల్ నిజమైన శత్రువు సాతాన్ అనమాట. నిజమైన శత్రువు సాతాన్ అని మనం గ్రహించినట్లయితే మనుషులతో ఉన్న గొడవలు అయిపోతాయి. నిజమైన శత్రువు సాతాన్ అని మనం అర్థం చేసుకోవాలంటే కూడా ఈ యేసుక్రీస్తుతో ప్రేమ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే అర్థమవుతుంది, లేదంటే మన ఆత్మకణులు తెరబడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు సమయం గడుపుతున్నప్పుడు ప్రియులారా మన ఆత్మకణులు తెరబడతాయి, ఆత్మ చెవులు తెరబడతాయి. అలాగే హోలీస్పిరిట్ మనం ఆత్మనుషులు బలపరచు అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం ప్రభువుని ప్రేమిస్తాం, అలాగే మన ఇద్దరిని కూడా ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని నూతన పరిచినాక, మన మనసును బాగుతున్న మనం మనసును దేవుడు నూతన పరిచినాక, వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేయనాక, దేవుడు చిత్తం లేనిది అందుకుంటే దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడు. ప్రియులను మనం సమర్పిస్తాం, ప్రభువును ప్రేమించే కృపా దేవుడు మనకు అనుగ్రహించినట్టు మనం దేవునితో ప్రార్థన చేస్తాం. ఆ ప్రేమ మనం అనదినం లోతుగా అర్థం చేసుకొని మన అందరూ ఆధీనంగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనక. ప్రేమ మన ఆత్మ నుండి యేసు మన పరిశుద్ధాత్మ వలన పొంగి పొరునక. యేసు చెప్పారు కదా, నా యందు విశ్వాసం వారు కలుపులో నుండి మొదలు పొరేస్తాయి. దానిలో ఒకటి ఏంటంటే ప్రేమ అనమాట. దానిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాద నది ఉంది, దేవుని శక్తి ఉంది, మరకల నది ఉంది, హీలింగ్ ఉంది, సూత్రం, ఎన్నో విషయాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమ ప్రేమ కలిగిన తండ్రి, మందిరి పడి ఉన్న దేవ మీ గొప్ప ప్రణాళిని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. ప్రేమైన యేసయ్య, మిమ్మల్ని మీ ప్రేమ అర్థం చేసుకొని కృపా దేవ మాకు దయచేయండి. మీ ప్రేమ దేవ పరిశుద్ధులతో కలిసి అది అనుభవించుకొని మిమ్మల్ని ప్రేమించుకొని లోతైన ప్రేమ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని నడిపించమని ప్రార్థనిస్తాను. మీ ప్రేమతో మమ్మల్ని ఉదయగాలు హోలీ స్పిరిట్ దేవ నింపమని ప్రార్థనిస్తున్నాను. వాక్యం వెళ్ళిన ప్రార్థనలు ఎగివలసిన అందరిని దేవ హోలీ స్పిరిట్ మీ ప్రేమతో ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో నింపబడి దేవ ప్రభ మిమ్మల్ని ప్రేమించే కృప అదేంగా దేవ దయచండి. దాని లోతైన అనుభవంలోనికి మమ్మల్ని హోలీ స్పిరిట్ దేవ నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ మీ ప్రేమ మాటలు బోల్చే కృప అదేగా దేవ మీ ప్రేమ మాటలు అదేగా విని అదేగా మా హృదయంలో నింపబడిన అనుభవాలు సమర్థయ్యండి.
లాగా మీ ప్రేమ మాటలు ఇద్దరులతో పలికినట్టు ప్రేమైన గొప్ప దేవ నీ గురించి ఇద్దరులతో పలికినట్టు తండ్రి మా ఆత్మ నుంచి బలపరచుము ప్రేమతో నింపబడి మిమ్మల్ని అందరిని బలపరచమని ప్రార్థనిస్తాను తండ్రి. ప్రేమ భయమని వెళ్ళగొట్టును ప్రతి భయం యేసులో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే నభకార దేవ మీ ప్రేమతో నింపి ప్రతి భయం నుండి యేసునామలో తండ్రి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఆమెను సేవకర దాని మరణ భయంతో తొలగిపోయిన పురాణ భయం లేమైపోయిన మనుషులు కూర్చున్న భయం నిందా భయం తండ్రి ప్రతి భయం నుండి హోలీ స్పిరిట్ మీ ప్రేమతో వాక్యంతో నుండి అభిషేకించి ప్రతి ఒక్కరిను విడిపించమని ప్రార్థనిస్తున్నాం. బంధకాలు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. శివకరాధన కురుగురుడిన సుగుడు గురుడిదే దేవా మీ ప్రేమ మార్మ నుండి అధికంగా ప్రవేశించిన కృపదేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. శత్రువులను ప్రేమించుడి అని చెప్పిన తండ్రి అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తాం. అందరిని ప్రేమించి అభిషేకంతో నింపుతండి. అందరికీ మేలు చేసే అభిషేకంతో దేవా నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓ హేడాబాకారుడిని సుగుడు గురుడిదే ఆ ప్రాణం మీరు పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం. మా మనసు నూతన పరచముతండి. మీ జీవంతో మహిమతో నింపముతండి. ఒక ఏడాబాకర దేవ మీ చిత్తం గ్రహించుకొని హృదయ కృపా దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన అందరిని దీవిస్తున్నాం. అందరి నురుద్దల యేసునామములో ఫలించినా కానీ ప్రార్థనిస్తుంది ప్రభా మీ ప్రేమ తండ్రి మా ద్వారా ఈరోజు తండ్రి ప్రభా మీ చిత్తమైన వారు అది విన్నట్టు గ్రహించినట్టు ఈరోజు మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రేమ అందరి ఆత్మ నుండి అది ఆమెన్ ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో దేవాది పొంగి పొరలక తండ్రి మా బ్రదలు ఇందు కూడా అది ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన సాధారణ అందరాల క్రియలు పగ కోపం చేయలు నరగత్య వంద పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఏ సమయంలో తండ్రి మీ ప్రేమ సమృద్ధి ప్రవేశం కానీ ప్రార్థనిస్తున్నాం. మీ శివరక్తిని దేవగిస్తున్నాం. ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేనా.